హలో, వెల్కమ్ టు ఈ స్మార్ట్ సోనీ. నేను ఈరోజు ఈ స్మార్ట్ సోనీలో టమాటా పచ్చడి చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీ ఫోన్కి ఫస్టే వస్తాయి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి ఫస్టే వస్తాయి. టమాటా పచ్చడికి ఫస్ట్ మనం ఒక 15 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగ దోరగా వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇంకా దీనికి కావాల్సిన వస్తువులు 4 టమాటా పండ్లు తీసుకున్నాను. ఇవి బాగా మెత్తగా పండినట్టు తీసుకొని, టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చడి చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి ఎటువంటి తర్వాత పోపు అనేది ఎలాంటివి ఉండవండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా పళ్ళనన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ పెనంలోనే మనం టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అటు ఇటు కలబెడుతూ ఉండాలి. చూడండి, తక్కువ ఆయిల్తోనే ఈ వంట అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన వస్తువులు, ఇంకా 1 ఆనియన్ వచ్చేసి చిన్నది తీసుకున్నాను. పెద్ద ఆనియన్ అయితే ఎక్కువ తీపి ఉంటుంది, అందుకని చిన్న సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి. 4 గార్లిక్ తీసుకున్నాను, కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. చింతపండును కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం కలబెడుతూ ఉండాలి. చింతపండు కూడా చిన్న సైజులోనే తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చిన్న సైజులో తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాగా వాటర్ లాగా బాయిల్ అవుతూ ఉన్నది. ఇలా బాయిల్ అవుతుండగా మనం పచ్చిమిరపకాయలు కూడా మనం దీనిపైన మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, 2 ఒకటేసారి యాడ్ చేసి నూనెలో వేయించేయచ్చు కదా అంటారు, కానీ అవి విడిగా వేయించి మళ్ళీ దీంట్లో మిక్స్ కలిపేసి వేగనిస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కలబెట్టకూడదు. తర్వాత మనం కలబెట్టాలి. చూడండి, ఇప్పుడు మనం కలబెట్టాలి. చూడండి, ఇప్పుడు బాగా వాటర్ వచ్చేసింది. ఇలా ఊరిక అటు ఇటు సైడ్లో కలబెట్టాలి, ఎక్కువ మెత్తగా ఇంతవరకు కలబెట్టుకోకూడదు. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా నేను తోలు కూడా తీయలేదు, తోలు తీక్కకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఊరికి సైడ్లో ఇటు కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసాం కదండి, ఇప్పుడు మనం 1 నిమిషం పాటు అటు ఇటు కలబెడతా ఉండాలి. ఆ వాటర్ అంతా 1 5 నిమిషాల పాటు పోయేంత వరకు మనం స్టవ్ మీద వేగనివ్వాలి. అంతే, చూడండి అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది మనకు మిక్సీ, నాకైతే మిక్సీ జార్ అందుబాటులో ఉంది, మిక్సీలు వేసుకుంటున్నాను. మీకైతే రోల్ అందుబాటులో ఉంటే రోట్లో అయినా దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు విడిగా తీసుకోవాలి. ఇలా తెల్లవాయలు కూడా విడిగా తీసుకొని రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న, ఇలా వస్తుంది మిక్సీ జార్ పట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు టమాటా అంతా గుజ్జులాగా వచ్చింది కదండి, అదంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అంతే రుచికరమైన, చాలా రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఎంతో అందంగా కూడా ఉంది. పిల్లలు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. ట్రై చేయండి, ట్రై చేసి తప్పకుండా కామెంట్
లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.